జగన్ అన్నకి ఎంత రుణపడి ఉంటాము అనిల్ అన్న గాని జగన్ అన్న గాని ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు కూడా 100000 రూపాయలు బీదవాళ్ళ పెళ్ళిళ్ళకి ఇయలేదు ఫస్ట్ సారి అనిల్ అన్న గారు ఇచ్చారు మాట ఇచ్చారు నడుమ తప్పకుండా మాట తప్పకుండా ఈ రోజు పొత్తు పూర్తిగాయింది ఇందా ముందు అవ్వాల్సింది అది ఈ లాక్ డౌన్ కరోనా వల్ల కొద్దిగా లేట్గా అయినా కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు దేవుడితో అలాంటి సీఎం గారు మాకు జీవితం కాలం ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆయన ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఆయన ఫ్యామిలీ అంతా బాగుండాలని చెప్పి మేము దేవుడి దగ్గర ముస్లింతో అందరూ కలిసి ప్రార్థిస్తున్నాము ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు రేపు 1 నుంచి షాదీ తోఫా ఇవ్వడం జరిగింది అలాగే ముస్లిం మైనారిటీలకే కాకుండా వివిధ కులాలకు ప్రతి ఒక్కరు వికలాంగులకు కానీ బీసీ ఎస్టీలకు కానీ ప్రతి ఒక్కరికి దుల్హన్ తోఫా ఇవ్వడం చాలా సంతోషకరం ఇంకా రాజశేఖర రెడ్డి గారు హయాంలో మనకి 4% రిజర్వేషన్ ఇచ్చారు ముస్లింలకి ఎంతో లక్షల మంది ఆయన పుణ్యమని డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు అలాగే ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ముస్లింలను గుర్తించి ఒక 5 ఎమ్మెల్యేలు కానీ ఒక 6 ఎమ్మెల్సీలు కానీ ఎన్నో కార్పొరేషన్ చైర్మన్లు అలాగే మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ ఇంత ముస్లింలకు ఇవ్వడం చాలా సంతోషకరం ఇలాంటి సీఎం మనకి ఉండడం మేము గర్వకారణంగా భావిస్తున్నాం అలాగే